ఎవరు లేరే, వీళ్ళు నడితే సరిపోతుందిలే. ఒక నిమిషం ఉండరా, ఎవరు కావాలండి? ఇక్కడ బయరవకుండా అంటే ఎక్కడ అండి? రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే పైన కనబడుతుందండి. ఓకే. ఇతను ఊరి కొత్తల్లా ఉన్నాడు, ఫాలో అవుదాం. నన్ను ఫాలో అవుతున్నాడు. ఆగురా బాబు, నిన్నే ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? కింద పడితే చస్తావు. అసలు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వు నన్ను అప్పటానికి వెళ్ళిపోయిన చనిపోవాలనుకుంటున్నాను. కోపంలో తీపి మాట కూడా చేదుగానే వినపడుతుంది. అసలు నా గురించి నీకెందుకు? నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటావు నాకు చెప్పు. కారణం ఏమి? నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడు తమ్ముడు, ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాసేపు నువ్వు నాతో రా, నీకు ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసి ఇక్కడే వదులుతాను. కావాల్సింటే చనిపోదు. చూడు తమ్ముడు, నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సార్ నేను వెళ్ళిపోవాలి సార్. కూర్చో, కాఫీ తాగుతూ మాట్లాడదాం. ఏం తాగుతావు సార్? నాకేం వద్దు సార్. తమ్ముడు రెంటి. ఇంతకు నీ పేరేంటి? జై. చూడు జై, ఇంతకు నీ ప్రాబ్లం ఏంటి? మా ఇంట్లో వాళ్ళు ఏ చిన్నప్పని చెప్పినా కోపంగా రియాక్ట్ అయ్యేవాడిని. నాకు తెలియకుండానే ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది. ఇంట్లో పనులు నీతో కాక మరెవరితో చెప్తారు? వాళ్ళకి ఎవరున్నారు చెప్పు. మంచైనా చెడైనా నీ గురించి ఆలోచిస్తారు, కానీ చెడుగా ఆలోచించరు కదా. ఏ పనైనా ఇష్టంగా చేయాలి, కానీ కష్టంగా చేయకూడదు. ఇంతకు నీకు వాళ్ళు ఏం తక్కువ చేశారు? మొబైల్ అడిగితే మొబైల్ కొనిచ్చారు, బైక్ అడిగితే బైక్ కొనిచ్చారు. ఇంతకు వాళ్ళు నీకు ఏం తక్కువ చేశారు చెప్పు. ఇవన్నీ పక్కన పెట్టు, ముందు నేను చెప్పేది విను. ఒక అనాథాశ్రమంలో పిల్లలు చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు ఎలాంటి సౌకర్యాలు లేకున్నా ఉన్నదాంతోనే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అది నిజమే కదా జై? అది నువ్వే కదా? అవును నేనే. నిజం పేపర్ ఇవ్వు. ఏమైంది జై? మా అమ్మ నన్ను కనపడలేదు అని పేపర్లో యాడ్ ఇచ్చారు. ఓకే, అర్జెంటుగా మా అమ్మ నన్ను చూడాలి, బాయ్. ఇంతకు నీ పేరేంటో చెప్పలేదు అర్జున్.